హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సండే కదా, సండే స్పెషల్స్ ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మన తిరుపతి వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉన్నాయి, బట్ ఈరోజు సండే కదా, ఎక్కువ మంది యాక్టివ్గా ఉండరు అని చెప్పేసి వీడియో అయితే పెండింగ్ పెట్టేశాను. తిరుపతి డే 4లో హాఫ్ డే నుంచి ఏం చేసాము అనేది మీకు రేపు వస్తుంది, అంటే మండే రోజు వస్తుంది వీడియో అయితే. సో సండే కదా, జస్ట్ అలా చిల్లౌట్ అవుదాము. ఒక రెసిపీ అండ్ ఒక షాపింగ్ వీడియో ఉంది, ఇవి రెండు ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. ఇది వచ్చేసి వెనస్డే రోజు అండి. ఆ రోజు నైట్ రైస్ తిన్నాము అని చెప్పేసి రైస్ కుక్ చేశాను, బట్ అనుకోకుండా బయటకు వెళ్లాల్సి వచ్చింది. సో రైస్ అసలు ఇంకా ఓపెనే చేయలేదు, అలాగే ఉండిపోయింది. ఎప్పుడు ఇంతవరకు నేను రైస్ పడేసింది లేదు, చాలా రేర్ కేసెస్. ఇంకా తినేస్తాను, మామూలుగా రైస్ మిగిలిపోతే నేను తినేస్తాను. ఏదో ఒకటి ఇలా చేస్తాను, తాలింపు పెట్టేసేయడము, లెమన్ రైస్ చేసేయడము, ఏదో ఒకటి పాలక్ రైస్ కానీ కరివేపాకు రైస్ కానీ ఇలా చేస్తూనే ఉంటాను, ఎప్పుడు పడేయను. సో ఈరోజు ఇంకా రైస్ అలా ఉంది. దాంతో ఏం చేద్దాము అనుకుంటే, ఇంట్లో కరివేపాకు చాలా ఉందండి. తిరుపతికి వెళ్లే ముందు మమ్మీ వచ్చేటప్పుడు కరివేపాకు తీసుకొచ్చింది, అది చాలా ఉంది ఫ్రిడ్జ్లో. సో ఇంకెందుకు ఆలస్యం, కరివేపాకు రైస్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను ప్రొసీజర్ అయితే. సో దానికోసం ముందు మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి, కరివేపాకు పొడి. దాంట్లోకి మీరు ఇంట్లో ఉన్న పప్పులన్నీ ఏది కనిపిస్తే అది వేసేయండి. ఇంకా కందిపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేయకండి. కొంచెం నువ్వులు, జీలకర్ర, చింతపండు, ఎండుమిర్చి, పల్లీలు ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి అందులో వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. లాస్ట్కి ఎండింగ్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందే కరివేపాకు వేసామంటే మాడిపోతుంది, పప్పులు కొంచెం హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందు అన్ని పప్పులు వేసేస్తున్నాను. సో ఇవన్నీ మంచిగా లైట్గా రోస్ట్ చేసేసుకొని పౌడర్ మనం ముందు రైస్లో మిక్స్ చేయడానికి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని ఇవైతే ఆయిల్లో యాడ్ చేసేసాను. ఇంకా అవి లో ఫ్లేమ్లో ఫ్రై అవుతూ ఉంటాయి. రైస్ మిగిలినప్పుడు ఇలా లెమన్ రైస్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి కాకుండా నైట్ టైంలోనే కొంచెం పెరుగు అండ్ పాలు రైస్లో కలిపేసి పక్కన పెట్టేశారనుకోండి, మార్నింగ్ కల్లా మంచిగా మనకి చద్దన్నం రెడీ అవుతుంది. సో దాంట్లోకి కాంబినేషన్గా మ్యాంగో పికిల్ పెట్టుకుని తింటే అయితే అద్దరిపోతుంది. ఒక ఉల్లిపాయ మ్యాంగో పికిల్ పెట్టుకొని తిన్నారంటే అసలు అది ఇంకా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అసలు వీటన్నింటికన్నా కూడా. అది ఇంకా జీరో ఆయిల్ రెసిపీ, ప్లస్ మనకు అసలు ఏ మాత్రం వర్క్ ఉండదు. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా హడావిడిగా మనం వెళ్ళేది ఉంటే నైట్ టైం కొంచెం రైస్ ఎక్స్ట్రాగా కుక్ చేసేసి ఇలా కలిపి పెట్టేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇంకిక్కడ వచ్చేసి మన పప్పులన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. కరివేపాకు క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పప్పులు ఫ్రై అయిపోయిన తర్వాత, ఒక 90% ఫ్రై అయిన తర్వాత అప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేసేసానండి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయింది అన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎండుమిర్చి యాడ్ చేయండి. ఎండుమిర్చి తొందరగా ఫ్రై అవుతుంది, మనకి మాడిపోయిన స్మెల్ కూడా వచ్చేస్తుంది. అందుకని ఎండింగ్లో ఎండుమిర్చి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇంక ఇవి కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా రైస్లోకి తాలింపు పెట్టేసుకుందాము. కడాయి తీసుకొని ఆయిల్ తీసుకున్నాను, దాంట్లోకి శనగపప్పులు, జీలకర్ర, కొన్ని నువ్వులు, కందిపప్పు అండ్ కొన్ని ఎండుమిర్చి గింజలు అండ్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఫార్మాలిటీకి కరివేపాకు, ఎందుకంటే ఇది కరివేపాకు రైస్ కాబట్టి కరివేపాకు అలా కనిపిస్తేనే బాగుంటుంది. సో ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. అంతకుముందు అయితే చిన్న చిన్న బౌల్స్లలో పెట్టుకొని మీకు చూపించేదాన్ని. రెసిపీ షూట్ చేసిన తర్వాత ఎన్ని గిన్నెలు అవుతూ ఉన్నాయో, మాకు వర్కర్ ఉండదు కదా, నేనే క్లీన్ చేసుకుంటాను. సో దానివల్ల నాకు రెసిపీస్ చేయాలంటే భయం వేస్తుంది ఎక్స్ట్రాగా గిన్నెలు అవుతున్నాయని. ఈ ఐడియా ఏదో బాగుంది అనిపించింది. ప్లేట్లో అన్నీ ఇలా పెట్టుకొని చూపించాను అనుకోండి, నాకు ఒక ప్లేట్ వాష్ చేస్తే సరిపోతుంది అనిపించింది. ఈ ఐడియా ఇన్ని రోజులు రాలేదేంటి అనుకున్నాను. సో ఇప్పటి నుంచి ఏ రెసిపీకైనా కూడా ఈ ప్లేట్ తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ ప్లేట్లో పెట్టి చూపిస్తాను మీకు ఈజీగా. సో ఇక్కడ వచ్చేసి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ సపరేట్గా మనం కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము, అందుకని ఎండుమిర్చి ఎక్కువగానే యాడ్ చేశాను. ఇంకా ఈ కరివేపాకు పొడిని రైస్లో కలిపేసేయడమే. మీకు కొంచెం ఇంకా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే పప్పులన్నీ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయండి, సో దట్ మీకు ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బట్ నాకైతే ఇలా గ్రీనిష్గా ఉంటేనే ఇది కరివేపాకు రైస్ అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ పసుపు యాడ్ చేశాను అనుకోండి లెమన్ రైస్ లాగా అలా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి నేనైతే పసుపు యాడ్ చేయలేదు. ఇంకా దీంట్లో ఈ కరివేపాకు పొడి యాడ్ చేసేసుకొని రైస్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సో దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని నెక్స్ట్ ఒకసారి హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ని మీకు వేడి అన్నంతో తింటున్న ఫీలే ఉంటుంది. ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం రైస్ వేడిగా ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది.
సో రైస్లో సాల్ట్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు వేసాను. ఆ తాలింపుని ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా మీరు రైతా అయినా పెట్టుకొని తినొచ్చు, లేదంటే ఆనియన్స్, మనకి పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా, అదైనా కాంబినేషన్గా పెట్టుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది, సింపుల్ రెసిపీ. మనకి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు, లంచ్ బాక్స్ కోసం మార్నింగ్ ఎలాగూ రైస్ కుక్ చేస్తాం కాబట్టి ఆ రైస్ కొంచెం ఎక్స్ట్రాగా కుక్ చేసి అందులో కొంచెం రైస్ తీసి ఇలా కరివేపాకు పొడి కానీ లేదంటే పాలక్ రైస్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. రొటీన్గా తినే ఇడ్లీ, దోశ, పూరి, బోండా బ్రేక్ఫాస్ట్ని తప్పించుకొని హ్యాపీగా, హెల్దీగా, మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసేయచ్చు. సో ఇంక ఇక్కడ మన వేడి వేడిగా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది అండి, చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్గా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. ప్రజెంట్ అమెజాన్లో సేల్ కూడా రన్ అవుతుంది, దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తాను. అలాగే నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. సో చూసారు కదా అండి, కరివేపాకు రైస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను ఇలా కూర్చొని ప్రోడక్ట్స్ రివ్యూ చేసైతే. సో ఇప్పుడైతే రివ్యూ చేయవలసిన టైం అయితే వచ్చేసింది. ప్రజెంట్ మనకి అమెజాన్లో ఒక సేల్ అయితే రన్ అవుతుంది, వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనమాట. ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 9th నుంచి డిసెంబర్ 14th వరకు ఈ సేల్ అయితే ఉంది. సో ఈ సేల్లో కనుక మీరు పర్చేస్ చేసుకుంటే మీకు 20% క్యాష్ బ్యాక్ ఉంది. అండ్ దాంతోపాటు ఫస్ట్ ఫ్యాషన్ ఆర్డర్ పైన మీకు ఫ్రీ డెలివరీ అయితే ఉంది. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనమాట. సో ఈ సేల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నేను పర్చేస్ చేసిన కొన్ని డ్రెస్సెస్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, కావాలి అనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. దాంతోపాటు మై హాల్ స్టోర్ అని చెప్పేసి ఇంకొక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ కనుక మీరు చూసినట్లయితే నేను ఇప్పటివరకు అమెజాన్లో రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా అందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నదండి. ఈ 5 డ్రెస్సెస్ కూడా నేను రంగీత బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను, అన్ని సేమ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే అద్దరిపోయింది. ఈ డ్రెస్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇలాంటి కలర్ కాంబినేషన్ నాకు లేదు. మంచి లైట్ బ్రౌన్ కలర్ పైన ఫాయిల్ ప్రింట్ తోని మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. లుక్ వైజ్ చాలా చాలా బాగుంది. మెయిన్గా ఇవి నేను ఆఫీస్ పర్పస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ డ్రెస్ అయితే ఇది, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదండి, మంచి మెజంతా పింక్ కలర్ అంటారు కదా అది, దీనిపైన కూడా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా కట్ టైప్లో వచ్చేసింది అనమాట, యోక్పాటు వరకు ఇలా వచ్చేసింది. కింద నుంచి మనకి అంబ్రెల్లా కట్ అయితే వస్తుంది. సో దీనికి కూడా నేను గోల్డ్ లెగ్గిన్ పేరప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి కూడా గోల్డ్ లెగ్గిన్ అనేది పేరప్ చేయొచ్చు. యోక్పాటు దగ్గర ఇది ఇలా వచ్చిందండి. నాకు ఈ డిజైన్, ఫినిషింగ్ అంతా కూడా నచ్చేసింది. కొంచెం మనం ఏదైనా ట్రెడిషనల్గా కనిపించాలి అనుకునే ప్లేసెస్లో ఇలాంటివి వేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే అంబ్రెల్లా కట్ డ్రెస్సెస్ మనం వేసుకుంటే సైడ్ కట్స్ ఏమీ ఉండవు కాబట్టి ఫ్రీగా కూర్చోవచ్చు, ఫ్రీగా వాక్ చేయొచ్చు. ఎక్కడైనా కొన్ని ప్లేసెస్లో మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా, అలాంటి ప్లేసెస్లో ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్గా ఆఫీస్ పర్పస్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవచ్చు మనము. ఈ బ్రాండ్కి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇప్పుడు ఈ 5 డ్రెస్సెస్కి సంబంధించి నేను అమెజాన్ లింక్స్ ఇస్తాను కదా, ఒకసారి మీరు ప్రోడక్ట్స్ చెక్ చేయండి. అన్నీ కూడా 5-స్టార్ రేటింగ్ ఉన్నవే తీసుకుంటాను. మ్యాక్సిమం నేను 5-స్టార్ రేటింగ్ ఉన్నవే రివ్యూ చేస్తాను. సో సెకండ్ డ్రెస్ అయితే ఇది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇదండి, రయాన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. నాకు ఎప్పుడో నేను బీటెక్లో ఉన్నప్పుడు ఒక డ్రెస్ ఉండేది కొంచెం ఇదే కాంబినేషన్లో, మళ్ళీ చూడగానే ఇది అలా అనిపించింది, ఇంకా వెంటనే తీసేసుకున్నాను. వైట్ పైన మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చిన్నగా ప్రింట్ అయితే వచ్చేసింది. ఇది కూడా డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా ఎల్బో హ్యాండ్స్ ఇష్టపడుతూ ఉంటాను, అందుకని ఇది కూడా ఎల్బో హ్యాండ్సే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఏ లైన్ కుర్తా అన్నమాట, దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి. ఇలా పాకెట్స్ ఉంటే మనకి ఆఫీస్ వేర్ పర్పస్ చాలా బాగుంటుందండి. అండ్ ఫ్రీగా వాక్ చేయొచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. వైట్ కాబట్టి ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అలా వేసుకున్న బాగుంటుంది. అండ్ వైట్ కలర్ అనేది మనం మన స్కిన్ టోన్ ఏ కలర్ అయినా కూడా వైట్ అనేది సూట్ అవుతుంది, అందరికీ సూట్ అవుతుంది వైట్ అనేది. అండ్ నాకు కాలర్ నెక్ అంటే ఎక్కువగా ఇష్టం. సో ఎప్పుడు ఏది షాపింగ్ చేసినా కూడా అందులో ఒకటి కాలర్ నెక్ ఉండేలాగా చూస్తాను. మమ్మీకి ఇష్టం మెయిన్గా కాలర్ నెక్వి, అందుకని ఇలాంటివి తీసుకుంటాను. అండ్ ఇవన్నీ కూడా నేను ఎల్ సైజ్ తీసుకున్నానండి. సో నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎల్ సైజ్ ప్రిఫర్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి. థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇదండి. అండ్ ఫోర్త్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా రంగీత బ్రాండ్ నుంచే తీసుకున్నాను. ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను, కాటన్లో అనమాట. ఇది బాగుంటుంది కదా అనిపించింది నాకు చూడగానే, కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ నచ్చింది. అండ్ ప్రైస్ మెయిన్గా నాకు రీజనబుల్గా అనిపించి తీసుకున్నాను. లైట్ హ్యాష్ కలర్ పైన మనకి గ్రీన్ కలర్ ప్రింట్ అయితే వచ్చేసింది. కొంచెం ఇది మనకి చూడడానికి కలంకారి టైప్లో ఉందన్నమాట. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సింపుల్ డ్రెస్, ఇలాంటివి ఇలా సింపుల్గా ఉండేవి మనం ఆఫీస్కి వేర్ చేస్తే చాలా బాగుంటుంది. హెవీగా గ్రాండ్గా ఉండేవి కాకుండా మనం డే అంతా ఉండాలి కాబట్టి ఇలాంటివి అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటాయి.
మినిమం 8 అవర్స్ అయినా మనం ఆఫీస్లో ఉంటాం కాబట్టి ఇవి బాగుంటాయి. సో ఇది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి, ఇంకా మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి కలర్స్ దీంట్లో. ఇది కూడా నేను ఎల్ సైజే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఇది. దీంట్లో నేను రెడ్ కలర్ కావాలి అని చూసాను కానీ రెడ్ కలర్ లేదు, అందుకని ఇది శాసీ బ్లూ, లైట్ శాసీ బ్లూ అనమాట. ఇది ఇది కూడా ఏ లైన్ కుర్తానే, కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది, రయాన్ ఫ్యాబ్రిక్ అండ్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి. ఇది కూడా రంగీత బ్రాండ్ నుంచే తీసుకున్నాను ఎల్ సైజ్. మీరు ఇప్పుడు ఈ సేల్ టైంలో కనుక షాపింగ్ చేశారంటే మీకు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. డిసెంబర్ 9th నుంచి డిసెంబర్ 14th వరకు అంటే మనకి ఇంకొక 3 డేస్ అలా టైం అయితే ఉంది, హార్డ్లీ 2 డేస్ అని చెప్పొచ్చు. మీరు ఈ టైంలో షాపింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే వెంటనే షాపింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. సో మొత్తానికి అయితే ఇవి 5 డ్రెస్సెస్. ఈ 5 డ్రెస్సెస్లో మీకు ఏది బాగా నచ్చింది, నాకు ఇది బాగా సూట్ అయింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ కరివేపాకు రైస్ రెసిపీ ఎలా అనిపించింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ లింక్ అనేది షేర్ చేయండి. సో ఇది ఈరోజుకి అయితే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ షార్ప్ 1 o'clock కలుసుకుందాం. రేపటి వీడియో తిరుపతికి సంబంధించిన వీడియో అయితే వచ్చేస్తుంది. ఉంటాను మరి, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.